డాక్టర్ న్యూస్ ప్రాంతీయ భాషతో పాటు కనీసం ఓ అంతర్జాతీయ భాషపై పట్టు సంపాదిస్తే విద్యార్థుల కెరీర్కు ఎంతో దోహదం చేస్తుందని అంటున్నారు జపనీస్ బృందం. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీని సందర్శించి జపనీస్ భాష ప్రమోషన్పై అధికారులతో చర్చించారు. ఏపీ కొత్త రాజధానిలో $3 మిలియన్ పెట్టుబడి పెట్టనున్నామని జపాన్ బృందం అధికారి రాజేష్ పాండ్యన్ చెప్పారు. కొత్త రాష్ట్రంలో జపాన్ నుంచి ఎన్నో కంపెనీలు రానుండటంతో భవిష్యత్తులో జపానీ భాషకు మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు ఆయన. యూనివర్సిటీలో విద్యార్థులకు జపాన్ భాషలో శిక్షణ ఇవ్వనున్నారు. Alphabets.